అనంతపురంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. మున్సిపల్ ఆఫీస్ వద్ద సీఎం జగన్ దిష్టి బొమ్మతో శవయాత్ర చేశారు. ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఫైర్ అయ్యారు. జగన్ దిష్టి బొమ్మను దగ్ధం చేసేందుకు మున్సిపల్ కార్మికులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మహిళా పోలీసులు లేకుండానే మహిళా కార్మికులను ఈడ్చివేశారు పోలీసులు. మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో జగన్ రెడ్డి దిష్టి బొమ్మ తయారు చేసి శవయాత్ర చేసేందుకు మున్సిపల్ కార్యక్రమం సిద్ధమయ్యారు. దాన్ని అత్యుత్సాహంగా అనంతపురం టూ టౌన్ పోలీసులు కూడా మరి టెంట్లకు చొరబడి మహిళలు కార్మికులు అనుకోకుండా ఇష్టానుసారంగా మరి లాక్కపోవడం జరిగింది. దీన్ని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏడుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే జగన్మోహన్ రెడ్డి ఇట్లా పోలీసులు కాదు దిగి వచ్చిన చిత్తశుద్ధి ఉంటే మున్సిపల్ కార్మికుల సమస్య పరిష్కరించవయ్యా. తాడేపల్లె కూర్చొని ఏం చేస్తూ ఉన్నావు, వాళ్ళు ఏం అడిగారు, పని చేస్తూ ఉన్నారు, పనికి తగ్గట్టుగా జీతం అడిగారు, నువ్వు ఎంత ఇస్తూ ఉన్నావు, 13,000 జీతం ఇస్తూ ఉన్నావు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు రెగ్యులర్ ఇస్తానని మాట ఇచ్చావు, ఆ మాట అడుగుతూ ఉన్నాం, ఆ మాట అడుగుతూ ఉన్నాం. తక్షణమే అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలి, 26,000 రూపాయలు జీతాలు ఇవ్వాలని మేము ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా ఏడీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ ప్రతిరోజు కూడా మరి మా సమ్మె మరింత ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి జగన్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నాం.